జగన్ గారు 30 రోజుల పరిపాలన అద్భుతంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే ఆయన ఒక సీఎం లాగా లేడు, ఒక సీఎం లాగా లేడు ఆయన. ఒక అన్నయ్యలాగా ఉన్నాడు, ఒక తమ్ముళ్ళలాగా ఉన్నాడు, ఒక సార్ లాగా ఉన్నాడు. ఒక కలెక్టర్ల మీటింగ్ పెట్టాడు మొన్న. కలెక్టర్ల మీటింగ్ పెట్టినప్పుడు ఎంత చక్కగా మాట్లాడాడు చెప్పండి, ఎంత చక్కగా మాట్లాడాడు. చక్కగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అందరం మన అందరం ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉండాలి, ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉండాలి. అన్నా నే నా సీఎంగా నేను నా హోదాలో నేను నడిపిస్తా, మీరు హోదాలో మీరు నడిపించండి. అంతేగాని ప్రజల్ని దూరం చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి చేతిలో చేసుకుని అత్తి ఇత్తి అనకూడదు, కరెక్ట్ డైరెక్ట్గా హెచ్చరించాడు. అలాగని చెప్పి బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు బెల్ట్ షాపులు మొత్తం తీపిచ్చేస్తాను నేను. ఇంకోటి అమ్మబడి ఉంది, అమ్మబడి మొత్తం తీపిచ్చేస్తాను, మొత్తం చక్కగా అందరికి చిన్నపిల్లలందరికీ చదివిస్తాను. అది ఎంత బాగుంది అది, అసలు ఇప్పుడున్న పిల్లలకి అది చాలా మెరుగు, అది చాలా గొప్పదనం. వాళ్ళకు ఒక వరం ఇచ్చాడు జగన్ అన్నయ్య. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది, మొన్న కలెక్టర్ మీటింగ్ జరిగిందా, ఏం చెప్పాడు అందరికీ చక్కగా? అందరూ కూడా నవరత్నాలు నాకు ఉపయోగపడాలి, ఈ నవరత్నాలు అందరినీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి, నవరత్నాలు అన్నిటినీ ఒక్కొక్కటి నెరవేర్చాలి. నవరత్నాలు అనేది ఏంటి, అది ఒక మేనిఫెస్టో కాదు, దాంట్లో పెట్టేసి తీసేయడం అలాంటిది కాదు. మేనిఫెస్టో అంటే ఏంటి, అది ఒక బైబిల్, ఒక ఖురాను, ఒక భగవద్గీతలాగా నేను ఎంచుతున్నా. దాన్ని నేను ఓడిపోతున్నానని చెప్పి దాంట్లో తీసేయడం, గెలుస్తానని చెప్పి అంత ఇంటర్నెట్లో పెట్టడం అలా కాదు. అది ఎప్పుడు నా గుండెల్లో ఉండిద్ది. అది కూడా మీరందరూ కూడా నెరవేర్చాలి. అది ఒకటి మేనిఫెస్టో అనేది ఒక అద్భుతమైన వరం. అది దాన్ని నెరవేర్చిన తర్వాతే నేను ప్రజల్లోకి వస్తానని, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకి ప్రజల్లోకి వస్తానని చెప్పాడు. అదే నాకు కావాల్సింది జగన్ అన్న అంటే, అది జై జగన్. అది ఆటో డ్రైవర్లు కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జగన్ అన్న పక్కా ఇల్లులు 25 లక్షల ఇల్లులు ఇస్తా అన్నాడు. అది పక్కా జరిగిద్ది. దానివల్ల పేదలు ఎంతోమంది ఉపయోగపడతారు. ఇప్పుడు సిటీలో రాజధాని అయింది, ఒక్కొక్కరు 8,000, ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని, 8,000 కడుతున్నాం రెంటు, 8,000 కడుతున్నాం రెంటు. కానీ మా జగన్ అన్న మా అలాంటి వాళ్ళని చూసుకుని పక్కా ఇల్లు ఇస్తాడు, అది నాకు నమ్మకం ఉంది. పక్కా ఇల్లులు ఇస్తాడు, అది మాత్రం దృష్టిలో పెట్టుకుంటాడు అన్నయ్య మాత్రం. నాకు తెలుసు జగన్ అన్న దృష్టి పెట్టుకుంటాడు నాకు తెలిసి. అది మాత్రం జరిగిద్ది. అది జరిగితే ఇక మా అన్నని ఎవరు ఆపలేరు ఇక ఏపీలో. ఏపీ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి మొత్తం ప్రపంచం మొత్తం జగన్ అన్న పేరు మొత్తం మారిపోతుంది అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.